కోర్టు నీలి నీడల్ని ప్రసరింపజేస్తుంది అయితే ఓ స్టేట్ కోర్టు తీసుకున్న నిర్ణయం రాజకీయ రచ్చకు దారితీస్తుంది దీంతో అసలు ఏమిటి తీర్పు దీనిపై వినిపిస్తున్న వాదనలు ఏమిటి అసలు దీనిపై నడుస్తున్న రాజకీయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది ఇక నుంచి పిండాలను పిల్లలుగా పరిగణిస్తామని వాటిని ప్రమాదవసాతో నాశనం చేసిన వ్యక్తులను బాధ్యులుగా పరిగణిస్తామని అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమెరికాలో పునరుత్పత్తి వైద్యంపై ప్రభావం చూపిస్తోంది కోర్టు తీర్పుతో దక్షిణ అమెరికాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అలబామా విశ్వవిద్యాలయం తమ ఎన్వెట్రో ఫర్టిలైజేషన్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఐవీఎఫ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్కు దారితీస్తుందని భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఐవీఎఫ్ ద్వారా శిశువు కావాలనుకునే పేషెంట్ల ప్రయత్నాన్ని ఇది ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నామని అలబామా విశ్వవిద్యాలయం పేర్కొంది ఈ ఐవీఎఫ్ చికిత్సలో సంరక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నందుకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా శిక్షణ ప్రమాదాన్ని ఎదుర్కొనే పేషెంట్లు వైద్యులు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని వర్సిటీ తెలిపింది కాగా అలబామా దాని వెలుపల సంతానోత్పత్తి చికిత్సలకు ఈ తీర్పు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని వైద్య పునరుత్పత్తి నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే కన్సర్వేటివ్ గ్రూపులు ఈ తీర్పును స్వాగతించాయి అతి చిన్న పిండం కూడా చట్టపరమైన రక్షణకు అర్హమైనదని వారు తెలిపారు రెండు వేల ఇరవైలో ఒక ఫెర్టినిటీ క్లినిక్ లో పిండాలను పోగొట్టుకున్న మూడు జంటలు రాంగ్ ఫుల్ డెత్ పై వేసిన వ్యాజ్యంతో దీనికి బీజం పడింది ఒక పేషెంట్ పిండాలు భద్రపరిచిన ప్రదేశంలో తిరుగుతూ అనుకోకుండా వాటిపై పడిపోయారు దీంతో పిండాలు నాశనమయ్యాయి బాధిత జంటలు రాంగ్ఫుల్ డెత్ ఆఫ్ ఎ మైనర్ యాక్ట్ ప్రకారం సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్ మొబైల్ ఇన్ఫార్మరీ అసోసియేషన్లపై దావా వేశాయి కానీ చట్టంలో సాధారణ పిండాల ప్రస్తావనే ఉంది ఐవీఎఫ్ ద్వారా వచ్చే పిండాల గురించి లేదు దీంతో ఈ పిండం ఒక వ్యక్తి లేదా బిడ్డగా అర్హత పొందలేదని రాంగ్ఫుల్ డెత్ వ్యాజ్యం కొట్టివేస్తూ దిగువ కోర్టు తీర్పునిచ్చింది అయితే అలబామా సుప్రీంకోర్టు బాధిత జంటల వాదంతో ఏకీభవించింది ఫ్రోజన్ పిండాలను పిల్లలుగా పరిగణించాలని తీర్పు చెప్పింది రాంగ్ఫుల్ డెత్ చట్టం పుట్టబోయే పిల్లలందరికీ లొకేషన్తో సంబంధం లేకుండా వర్తిస్తుందని పేర్కొంది పుట్టకముందు మనుషులందరూ భగవంతుని ప్రతిరూపాలని తీర్పు సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి టామ్ పార్కర్ వ్యాఖ్యానించారు అయితే అలబామా కోర్టు తీర్పు ఐవీఎఫ్ పద్ధతిని నిషేధించదు దానిని పరిమితమూ చేయదు అయితే కోర్టు తీర్పు ఐవీఎఫ్లో కొన్ని అంశాలు చట్టబద్ధమైనవేనా అనేది కీలకమని నిపుణులు అంటున్నారు ఒక వ్యక్తిగా పరిగణిస్తే క్లినిక్ లకు వాటిని ఉపయోగించడానికి నిల్వ చేయడానికి ఎలా అనుమతిస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతాయి అన్ని ఐపీఎఫ్ పిండాలను ఉపయోగించలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు పిండాలకు వ్యక్తిత్వం మంజూరు చట్టం ఐవీఎఫ్పై వినాశకర పరిణామాలకు దారితీస్తుందని చాలా మంది సంతానం కోసం ఐవీఎఫ్ పై ఆధారపడ్డారని గుర్తు చేశారు చట్టంపై పేషెంట్లలో కూడా సందిగ్ధత ఏర్పడవచ్చు ఈ పద్ధతి అందుబాటులో ఉందా లేదా అసలు చట్టబద్ధమేనా అనే విషయాలపై ఆందోళన చెందుతారు మరోవైపు రెండు వేల ఇరవై రెండులో అమెరికా సుప్రీంకోర్టు అబోషన్ హక్కును కొట్టివేసింది ఈ తీర్పు ఆయా రాష్ట్రాలు తమ స్వంత చట్టాలను రూపొందించుకునేలా చేసింది డెమోక్రటిక్ పార్టీ నియంత్రణలోని రాష్ట్రాలు అబోషన్ సేవలు విస్తరించాయి అయితే రిపబ్లిక్ పార్టీ నియంత్రిత రాష్ట్రాలు ఆ సేవలకు పరిమితులు విధించాయి అలబామాలో అప్పటి అబోషన్ పై పూర్తి నిషేధం ఉంది పిండన్ చట్టబద్ధంగా ఒక వ్యక్తిగా ఎప్పుడు పరిగణిస్తారనేది తలెత్తుతున్న ప్రశ్న అయితే అలబామా తీర్పు జీవితానికి అద్భుతమైన విషయంగా ది అలెన్స్ డిఫెంటింగ్ ఫ్రీడమ్ కన్జర్వేటివ్ క్రిస్టియన్ లీగల్ గ్రూప్ అభివర్ణించింది అలబామా తీర్పు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది అయినప్పటికీ ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి వ్యాజ్యాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ తీర్పు అలబామా స్టేట్ న్యాయస్థానంలో వెల్లడైందని అది అబోర్షన్ కేసు మాదిరి సుప్రీంకోర్టు వరకు వెళ్లకపోవచ్చని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో ఐవీఎఫ్ చికిత్సల ఫలితంగా అమెరికాలో తొంభై ఏడు వేల నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలు జన్మించారు అలబామా కోర్టు తీర్పుపై వైట్ హౌస్ స్పందిస్తూ సుప్రీంకోర్టు రాయ్ వర్సెస్ వేట్ తీర్పును రద్దు చేసినప్పుడు ఎలాంటి గందరగోళ నెలకొందో ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తుతుంది కుటుంబాల వ్యక్తిగత నిర్ణయాలను రాజకీయ నాయకులు ప్రభావితం చేయడానికి మార్గం కల్పిస్తుందని తెలిపింది తాజా అలబామా తీర్పు నేపథ్యంలో అమెరికా అంతటా సంతానోత్పత్తి చికిత్సను సంరక్షించే ప్రచార కార్యక్రమాలు నిర్వహణకు డెమోక్రటిక్ అభ్యర్థులు కొనుకోవచ్చు ఇదే సమయంలో రిపబ్లికన్ నేతలు అమెరికాలో అబోర్షన్ నిషేధించాలని లేదా దానికి పరిమితులు విధించాలని కోరుకునే వారి పక్ష నిలబడవచ్చు దీంతో రానున్న ఎన్నికల్లో ఈ తీర్పు మరింత రచ్చకు దారితీయవచ్చన్న వాదల్లో వెలువెత్తుతున్నాయి